Hello everyone, welcome to my channel Easy Life. This is Pratyusha. ఈ రోజు నేను మీకు ఇంట్లో సాఫ్ట్ ఇడ్లీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు మినపగుళ్ళు, 4 గంటల పాటు వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. 3 కప్పుల ఇడ్లీ రవ్వ పప్పుతో పాటు ఇది కూడా 4 గంటల పాటు నానబెట్టుకోండి. పావు కప్పు అటుకులని గ్రైండ్ చేసుకునే 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న అటుకులని మినపగుళ్ళని శుభ్రంగా కడుక్కొని గ్రైండర్లో వేసుకోండి. పిండి మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి. గ్రైండ్ అవుతున్న పిండిలో 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకోండి. పిండి గ్రైండ్ అయ్యేలోపు మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా ఒక ప్లాస్టిక్ జార్లో తీసుకోండి. స్టీల్ కన్నా ప్లాస్టిక్ దాంట్లో తీసుకుంటే పిండి పులవదండి. మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పుని ఇడ్లీ రవ్వని కలుపుకొని పెట్టుకోండి. 8 గంటల పాటు ఈ పిండిని నాననివ్వాలి. చూసారు కదా, పిండి పొంగి డబుల్ క్వాంటిటీ అయ్యింది. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఇడ్లీలు వచ్చాయో. థ్యాంక్ యూ.